ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిటెక్స్. నా పేరు కృష్ణ. వీడియో కంప్రెస్ అనే యాప్ గురించి మనం తెలుసుకుందాం. వీడియో కంప్రెస్ అనే యాప్ ఎందుకు యూజ్ చేస్తుంటే, ఇవాళ రేపు మనం 2K వీడియో రికార్డింగ్ లేదా 4K వీడియో రికార్డింగ్ చేస్తాం, నెక్స్ట్ ఎడిటింగ్ చేసినప్పుడు దాన్ని జీబీ అంటే 2 GB 3 GB దాకా మనకి వీడియో రికార్డింగ్ తయారైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి అది మనం యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో పెట్టాలంటే మనకి చాలా నెట్ అవుతుంది, చాలా టైం కూడా తీసుకుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీడియో కంప్రెస్ అనే యాప్ని యూజ్ చేసి వీడియో సైజుని రెడ్యూస్ చేసి మనం వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. అది ఎలా చేయాలి అనే అంశాన్ని నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. ముందుగా మనం వీడియో కంప్రెసర్ అనే యాప్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ నేను ప్లేస్టోర్లో దొరుకుతుంది, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కంప్రెసర్ అనే యాప్ని ముందుగా మనం ఇన్స్టాల్ చేసింది, ఓపెన్ చేశాను ఫ్రెండ్. పవర్ డైరెక్టర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నేను వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో ఫైల్ సైజ్ అయితే 2.28 GB ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇప్పుడు నేను కంప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని సెలెక్ట్ చేసి వీడియో కంప్రెస్ వీడియో అని ఉంది ఫస్ట్ ఆప్షన్, అది కానీ క్లిక్ చేస్తే మనం వీడియోని కంప్రెస్ చేయొచ్చు. అలాగే ఆడియో కింద MP3 కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను వీడియో సైజ్ అయితే తగ్గిస్తున్నాను ఫ్రెండ్స్, పవర్ డైరెక్టర్లో చేసిన వీడియో సైజ్ తగ్గిస్తున్నాను. వీడియో కంప్రెస్ క్లిక్ చేసిన తర్వాత వీడియో కంప్రెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసింది ఇక్కడ మనకి 1080 2K 4K నడుతుంది. ఆల్రెడీ 4K ఉంది, మనం 2K లేదా 1080 ఇంకా తక్కువ అంతే మనకి కావాలి క్వాలిటీ తగ్గకుండా నీట్గా రావడానికి నేను 2K సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అలాగా అది కంప్రెస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయాలి. అలా ఇది చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, అందుకే నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను. గ్యాలరీలోనే మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, సూపర్ వీడియో కంప్రెసర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సూపర్ వీడియో కంప్రెస్ అనే ఫోల్డర్లోకి వెళ్తే అది ఫ్రెండ్స్ అది కంప్రెస్ అయిన వీడియో. దాని సైజ్ ఇప్పుడు మనకి ఎంత అయిందో చూద్దాం. మోర్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్, 505 MB వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా కంప్రెస్ చేసుకోవాలి. బిఫోర్ కంప్రెస్ అది ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా ఉంది. దాని సైజ్ ఎంత ఉంది అనేది ఆ ఫైలు. ఇదో వీడియో కంప్రెస్ అయిన తర్వాత క్వాలిటీ తగ్గకుండా మనకి ఎలా ఉందో అలాగే ఉంది. క్వాలిటీ తగ్గకుండా వీడియో కంప్రెస్ అయ్యింది. ఇప్పుడు మనం ఒరిజినల్ ఫైల్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్బమ్లో వీడియోస్ అనే ఫోల్డర్లో ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫైలు. ఇప్పుడు కంప్రెస్డ్ వీడియో ఫైల్ సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా రెండో ఫైల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, రెండో ఫైల్ సైజ్ కూడా. ఇది ఒరిజినల్ 2.28 GB ఫైల్స్. ఇది మొత్తం పెద్ద ఫైల్ ఉన్నప్పుడు దాని తర్వాత కంప్రెస్ చేసింది 505 MB వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కంప్రెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ వీడియో క్వాలిటీ అయితే మనకేం తగ్గలేదు, రెండు ఒకలాగా ఉన్నాయి. నేను కంప్రెస్ చేసిన వీడియోనే నేను యూట్యూబ్లో పెట్టాను కూడా ఆల్రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.